సేంద్రీయ ఎరువుల తయారు చేస్తూ సహజ సిద్ధమైన ప్రకృతి వ్యవసాయంతో ఆదర్శంగా నిలిచారు పూసర్ల రామారావు. విశాఖపట్నం జిల్లా చోడవరంలో వ్యవసాయం సాగు చేసు కేంద్రంలో సేంద్రీయ వ్యవసాయాన్ని ఆయన ఒక ఉద్యమంగా చేపట్టారు. ఈ ప్రయత్నంలో భాగంగా అధికార టీం రామారావు వ్యవసాయ సాగు కేంద్రాన్ని పరిశీలించారు. చోడవరం మాడుగుల ప్రాంతాల్లో రైతులచే నేరుగా సేంద్రీయ వ్యవసాయం అమలుకు ప్రయత్నించాలన్న లక్ష్యంతో ఈ కేంద్రాన్ని రూపొందించామని అన్నారు. రైతులు సేంద్రీయ వ్యవసాయంతో వారి భూములోనే ఈ పద్ధతిని నేరుగా అమలు చేస్తే అనుభవం సంపాదించాలని సూచించారు. ఈ పరిశీలనలో ఎఫ్ఆర్ఓ రామ్ నరేష్, బిర్లంగి ఆర్క్ ప్రసాద్, ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది బాగానే పండింది. మన స్టాండర్డ్స్ చూసుకుంటే ఇప్పుడు ఈశ్వర రెస్టార్ అంటే 50 బస్తాలు 60 బస్తాలు పండుతుంది మనకు వంద. ఇక సాయిల్ మనకి మనకి పాతిక 20 30 సాయిల్ లైట్ సాయిల్ అవును. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ సాయిల్ రెజినేట్ స్పీడ్గా చేయడం కాదా? అదే మన వేసుకోవడం ఆర్గానిక్ వేసుకోవడం అంతే. ఇది ఇలా పెరుగుతుంటదండి, కెమికల్ ఇలా తగ్గుతుంటదండి అంటే ఇప్పుడు స్టార్టింగ్ లో కాబట్టి